ఈ చెట్లు అన్నటువంటిది మనం పెంచుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది. ఇవి ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ బయటికి విడిచిపెట్టి మేఘావృతమై ఈ చెట్లు అన్నటువంటిది మనం పెంచుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది. ఇవి ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ బయటికి విడిచిపెట్టి మేఘావృతమై ఊర్లో కార్యక్రమంలో ఆ ఫ్లోలో కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. అది భూమి బదలైపోయిందని పెట్టుకున్నాం. ఆకాశం విరిగిపోతుందని పెట్టారు. నేను అడుగుతున్నా, నేను భూమి బదలైపోయిందా? నేను నాకు తెలుసు ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. చదువుతున్న రోజులు చదువుతున్న గురించి వచ్చాయి మా మాస్టర్ ఉంటారు. అయితే పరిపాలన జరిగింది రైట్, అది నేను చూసుకుంటే అయ్యి ఎవరైతే పరిపాలన జరిగిందా? అయితే నేను ఆ విమర్శకులు ఒకటి చెప్తున్నాను, విమర్శించు కాదు, విమర్శించే ప్రతి ఒక్కరూ 100 మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించి సహజ ప్రాణవాయువుని పెంచే పరిస్థితుల్లోకి వాళ్ళు ఉంటే వాళ్ళు విమర్శకులు స్వీకరిస్తారు. అంతే, విమర్శించే ప్రతి ఒక్కరు పెంచమనండి, పర్యావరణాన్ని పరిరక్షించమనండి, మానవ జాతిని రక్షించమనండి. నేను అంగీకరిస్తాను, నేను ఇప్పుడు తీసుకుంటాను వారే పిల్లల పొరపాటు కలిగిందని నేను అంగీకరిస్తున్నాను. ఎవరికైనా జరుగుతుంది. కాకపోతే నేనేమంటున్నానంటే ఆ విమర్శించే వారికి నా సలహా మీరు విమర్శించే నాటి పర్యావరణాన్ని పరిరక్షించి అది కాదయ్యా ఇదే గుర్తు. ఈ పరిసరాలను మాత్రం నేనే అంగీకరిస్తున్నాం. ఎవరికైనా చూడాలి, ఒకసారి తప్పు మాట పొందుద్ది. కాబట్టి నేను ఆ విమర్శకులకి నేనేది సజెస్ట్ చేస్తున్నాను, నేను తెలియజేస్తూ నా విమర్శను అప్పుడు స్వీకరిస్తాను. నేను పర్యావరణాన్ని పెంచండి, ప్రాణవాయువుని పెంచండి, చెట్లు నాటండి, మొక్కలు నాటండి, మొత్తం ప్రాణవాయువుని పెంచుని తెలుసుకుని మానవాయువుని రక్షించండి. అది నిజమైనటువంటి విమర్శ. అది కూడా నేను స్వీకరించాను. కాకపోతే రక్షించేవారు మొక్కలు నాటమని